ట్విట్టర్ ద్వారా వినతి రాగా స్పందించిన మంత్రి కేటీఆర్ గారు తన మానవత్వాన్ని వారిని ఆదుకోవాల్సిందిగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గారికి జగిత్యాల జిల్లా కలెక్టర్ గారికి సూచించారు. మల్యాల మండలం ఓగులాపూర్ గ్రామానికి చెందిన గల్ఫ్ కార్మికుడు అనారోగ్యంతో చనిపోయారు. అతనికి ముగ్గురు పిల్లలున్నారు. అక్షర, సాహిత్య, హర్షవర్ధన్ అనే ముగ్గురు పిల్లలు చదువుకుంటున్నారు. నిరుపేద కుటుంబం, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఈ విషయం గురించి ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ గారిని విన్నవించారు. స్పందించిన మంత్రి కేటీఆర్ గారు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ జిల్లా కలెక్టర్కి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని సూచించారు. స్పందించిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తన వంతు సహాయంగా 100,000 రూపాయల సహాయాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. మంత్రి కేటీఆర్ గారు చెప్పిన విధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. పిల్లలు చదువుకోవడానికి గురుకుల పాఠశాలలో సీట్ ఇప్పించడం జరుగుతోందన్నారు. ఎక్కడ చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? గవర్నమెంట్ స్కూల్. నువ్వేం చదువుతున్నావు బిడ్డ? ఎక్కడ చదువుతున్నావు? గవర్నమెంట్ స్కూలేనా? మరి మీ ఇద్దరిని రెసిడెన్షియల్ స్కూల్లో వేస్తే పోతారా? మంచి రెసిడెన్షియల్ స్కూల్లో వేస్తే చదువుకుంటారా మంచిగా? కేటీ రామారావు గారు పొద్దున మీరు వాడి వీడియో చూసిన తర్వాత చెప్పిందామా ఆ కుటుంబాన్ని పరామర్శించాలి, మనం ఏదైనా కుటుంబాన్ని ఆదుకోవాలి, సాయం చేయాలని చెప్పి మంత్రి వారి కేటీ కేసీఆర్ గారు కొడుకున్నాడమ్మా మంత్రి కేటీ రామారావు గారు చెప్పారు. అందుకే నేను వచ్చిన మనల్ని అందరూ కూడా మరి కలవ చేసుకొని చేసిండ్రు. మీకు ఏదైనా కావాలన్నా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. పిల్లల్ని అయితే చదివిస్తాం మంచిగా ఇప్పుడు ఇప్పటి మనం లేదా రేపు వెళ్ళి కూడా కొంతమంది ఇంకా దాతలు వస్తే ఏదైనా సాయం చేస్తామని చెప్పి తప్పకుండా చేద్దాం. అది ఎవరు అయితే ఇవి 100,000 రూపాయలు ఉన్నాయమ్మా, ఇవి ఉంచుకొని ఇంకా మిగతా కూడా మనల్ని సాయం చేస్తారు రేపు వెళ్ళి ఉండి కూడా. అంటే పిల్లల అవసరాలు, పిల్లల చదువులు ఏది అవసరం ఉన్నా కూడా మేము ఉంటాం. ఈ ప్రభుత్వం మీకు అండదండగా ఉంటుంది. ఏది కావాలన్నా కూడా ఎమ్మెల్యే కూడా ఇక్కడ లోకల్ సర్పంచ్ ఉంటుంది, ఎంపీటీ ఉంటుంది, వాళ్ళకి మీరు ఏదైనా చెప్పండి. మా పార్టీ ప్రెసిడెంట్ ఉంటుంది, మా ఎంపీపీ ఉంటుంది, డెప్యూటీస్ ఉంటుంది, మార్కెట్ కమిటీ ఏదైనా అవసరం ఉంటే మాకు చెప్పండి, మేము సాయం చేస్తాం. ఇవి ఉంచుకోవాలి ప్రస్తుతానికి. తర్వాత ప్రభుత్వం చూడండి. నియోజకవర్గానికి చెందిన మల్యాల మండలం ఉబలాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి బూసి సత్తయ్య కరోనాతో ఆ మహమ్మారి బారిన పడి చనిపోవడం జరిగింది. ఇలా కుటుంబం అనాథలుగా మారినటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి సందర్భంలో గౌరవ కేటీ రామారావు మంత్రివర్యులు వారి దృష్టికి రాగానే నాకు స్వయంగా వారు ఫోన్ చేసి అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ పిల్లలకు కానీ ఆ కుటుంబానికి కావాల్సిన అన్నీ కూడా ఏర్పాటు చేయాలనేది స్వయంగా మంత్రి గారు చెప్పారు. మరి వెంటనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది, ఈ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. మరి నేను మా నాయకులందరం కలిసి కూడా ప్రస్తుతం తాత్కాలికంగా 100,000 రూపాయలు ఈ కుటుంబానికి సాయం చేయడం జరిగింది. మరి దీంతో పాటుగా అక్షరను 8వ తరగతిలో చదువుతున్నటువంటి అక్షరను, అదేవిధంగా సాహితిని, మరి ఇద్దరిని కూడా గురుకుల పాఠశాలను, మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సుమారుగా ఈ రాష్ట్రంలో మరి 1000 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారు కనుక ఇలాంటి పిల్లలకు ఒక మంచి విద్యను అందించాలి, ఈ కుటుంబానికి భరోసాగా ఉండాలని చెప్పి ఈ ఇద్దరు పిల్లలను కూడా రెసిడెన్షియల్ స్కూల్లో వేయడం కోసం ఇప్పుడే కలెక్టర్ గారితో అధికారులతో మాట్లాడడం జరిగింది. తప్పకుండా మరి పాఠశాలలు మరి ఓపెన్ కాగానే వీళ్లకు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో సీట్లు అందజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మరి ఈ అనాథలుగా మారినటువంటి పిల్లలకు తప్పకుండా చాలామంది ఎన్ఆర్ఐస్, తర్వాత నేను చాలాసార్లు గతంలో పిలిపించిన సందర్భంలో చాలామంది మరి 100,000 రూపాయలుగా సాయం చేసి ఆ కుటుంబాలకు పెద్ద దిక్కుగా వాళ్లకు ఒక కన్న తండ్రిలాగా తల్లిలాగా మరి చాలామంది మదర్ తెరసా చెప్పినట్టు ప్రార్థించే పెదవుల కన్నా సాయం పడే చేతులే మిన్న అన్నట్టుగా చాలామంది దాతలు మరి చాలా ఇదివరకు నేను చేసినటువంటి సందర్భాలలో ముందుకొచ్చి ఆ కుటుంబాలను ఆదుకొని వాళ్ళకు అండగా నిలిచినటువంటి వారు
చాలా మంది ఉన్నారు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ కుటుంబాన్ని కూడా మరి ఆదుకోవాలి మీకు తోచిన సహాయాన్ని చేయాలని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వ పరంగా కూడా ఈ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కేటీ రామారావు గారు ప్రత్యేకంగా మరి నాకు సూచన చేశారు కనుక వారు సూచించిన సూచన మేరకు ఈరోజు ఉగలాపూర్కు రావడం జరిగింది ఈ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి మరి కొంత సహాయం చేయడం జరిగింది కనుక తప్పకుండా ఇంకా దాతలు ముందుకొచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాము అర్థమైందా వయసు ఉన్నప్పుడు మా తండ్రి చనిపోయింది మా అమ్మ బాగా కష్టపడి పెంచింది పెద్ద ఎమ్మెల్యే చేసింది కదా మీరు కూడా ధైర్యంగా ఉండాలి అధైర్యపడండి ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి మీ సర్పంచ్ చెప్పండి మీ ఎంపీటీసీకి చెప్పండి మా ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ ఉంటారు మా ఎంపీ చంద్రశేఖర్ గురు అందరు ఉంటారు ఏ అవసరం ఉన్నా మేము ఉంటాం ఓకే చూసి ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చారు కేటీ రామన్ గారు ట్విట్టర్లో పెట్టి మెసేజ్ చూసి ఎమ్మెల్యే గారిని పంపించారు వాళ్ళు మా 100,000 రూపాయలు ఇచ్చి మమ్మల్ని ఆపదలో ఆదుకున్నారు మా చదువులు అన్నీ వాళ్ళే చూసుకుంటారని వాళ్ళకు ధన్యవాదాలు కృతజ్ఞతతో మేము వాళ్ళకు రుణపడి ఉంటాం